హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది హయాత్ నగర్లో హయాత్ నగర్ బస్ స్టాప్కి అతి దగ్గరలో మంచి ఇల్లు అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు హయాత్ నగర్లో మంచి G+1 పెంటోస్ హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ హౌస్ ఎక్కడుంది, దీని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ G+1 పెంట్ హౌస్ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ ఇల్లు లొకేషన్ వచ్చేసి మనకి హయాత్ నగర్ లో ఉంటుంది. హయాత్ నగర్ విజయవాడ హైవే హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం ఈ ఇల్లుకు రావడానికి 2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే మెయిన్ రోడ్ చూస్తున్నారో, ఇది కుంట్లూరు టు హయాత్ నగర్కి వెళ్ళే రోడ్డు. శ్రీకృష్ణుడి గుడి ఉంటుందన్నమాట. శ్రీకృష్ణుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇక్కడ నుంచి కేవలం 500 మీటర్లు మాత్రమే ఇల్లుకు ఉంటుంది. ప్రేయర్షి కాలనీకి పక్కన ఉన్న సిఎస్ఆర్ కాలనీ రోడ్ నెంబర్ 6 లో ఇల్లు ఉంటుందన్నమాట. ఈ ఇల్లు వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు. దీని ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్డు. నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉంటుంది ఇది. దీని పక్కన చిన్న ప్లాట్ ఉంది, అటు పక్కన ఈస్ట్ ఫేసింగ్ మనకు రోడ్ ఉంటుందన్నమాట. సో చిన్న ప్లాట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్ని ఇళ్ల మధ్యలో ఉందన్నమాట. మీరు ఎలివేషన్ చూసుకోండి, ఎలివేషన్ కలర్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ డేలోనే కాదు, నైట్ లో కూడా లైట్స్ తో చాలా బాగుంటుంది. మీకు స్క్రీన్ మీద ఫోటో ఇస్తుంది చూసుకోండి, నైట్ విజువల్ అయితే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. సో ఇన్ని ఇళ్ల మధ్యలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది మన ఇల్లు. ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. గేట్ క్వాలిటీ చూసుకోండి, గేట్ డిజైన్ చూసుకోండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ముట్టుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మనకి గ్రానైట్ వేసారు, వైట్ పట్టుతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్ అనమాట. వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ బోర్ వాటర్ అనమాట. చూస్తున్నారు కదా, 3000 కెపాసిటీ సంప అనమాట. మన G+1 పెంట్ హౌస్ ఇల్లు ఉంది కాబట్టి అందరికీ సరిపోయే విధంగా మనకి సంప అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, సెట్ బ్యాక్స్ లో చాలా బాగున్నారు. 125 స్క్వేర్ యార్డ్స్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ కూడా ఏదైనా అవసరాలకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, పార్కింగ్ చూసుకోండి, ఈజీగా ఇటొక కార్ పడుతుంది, ఇటొక కార్ పడుతుంది అండ్ చిన్న చిన్న బైకులు కూడా రెండు పట్టే విధంగా పార్కింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనం ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో మంచి కలర్స్ తోని సింపుల్ గా అట్రాక్టింగ్ ఉందన్నమాట. ఎక్కడ కూడా వదలని ఫాల్ సీలింగ్ మొత్తం చేపించారు. ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు. మనకి లోపల ఒక బాత్రూమ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉందన్నమాట. రెండు బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే చాలా క్వాలిటీతో కట్టారు, అది మీకు చూస్తే అర్థం కావచ్చు. నేను ఇప్పుడు నార్త్ ఫేసింగ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK లోకి ఎంటర్ అవుతున్నాను. మీరు చూసుకోండి, డోర్ కి ఉన్న హార్డ్వేర్ చూసుకోండి, ఎంత స్టాండర్డ్ ఉందో. సో ముట్టుకుంటే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉందన్నమాట, ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ చూసుకోండి, మంచి ఇండియన్ టెక్ వాడి మంచి క్వాలిటీతో చేయడం జరిగింది. జస్ట్ చూస్తే అర్థమైపోతుంది, మంచి డిజైన్ తోని మంచి ఆయిల్ ఫినిషింగ్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రానైట్ కూడా చూసుకోండి, మంచి కాస్ట్లీ గ్రానైట్ ఇది. ఒకటే ఒకటి చాలా పెద్ద పీస్ వేయడం జరిగింది. సో దీనివల్ల మంచి లుక్ అయితే వస్తుందన్నమాట, మంచి వైట్ పట్టితోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం కదా హాల్, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది, అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. మంచి పెద్ద టీవీ పాయింట్ కూడా ఇచ్చారన్నమాట. ఇది రెంట్ కి ఇస్తే దాదాపుగా 6000 వరకు మనకు రెంట్ వస్తుంది. సో మంచిగా ఉంది. UPVC విండోతోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కలర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు షోకేజ్ గా పెట్టుకోవాలంటే ఒక చిన్న సెల్ఫీలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఆనుకొని మనకి కిచెన్ ఉంది. సో కిచెన్ కూడా చూడండి ఎంత స్పేషియస్ ఉందో, చాలా బాగుంది. మనకి పూజ గది కూడా మంచి డిజైన్ డోర్ పెట్టడం జరిగింది. ఇది కూడా క్వాలిటీ పెట్టడం జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని పూజ చేసుకునే విధంగా మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతోని ఇల్లు కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, సో అందరూ బ్లాక్ ప్లాట్ఫామ్ వాడు, బ్లాక్ గ్రానైట్ వాడతారు ప్లాట్ఫామ్. దీని మాత్రం మంచి కాస్ట్లీ బయటది వాడడం జరిగింది. ఇందులో కూడా మనం UPVC విండో ఇచ్చారన్నమాట. టైల్స్ కూడా చూసుకుని మంచి క్వాలిటీ టైల్స్, చాలా మంచి డిజైన్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి సర్ఫే విధంగా సెల్ఫీలు ఇచ్చారు. రేపు పొద్దున మీరు కబోర్డ్స్ చేయించుకున్నా కానీ ఇంకా అట్రాక్టివ్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, పూజ గదికి కిచెన్ ప్లాట్ఫామ్ కి తగలకుండా వాస్తు పాటించి స్పేస్ కూడా వదలడం జరిగింది. ప్లానింగ్ చాలా బాగా ఇచ్చింది. 125 స్క్వేర్ యార్డ్స్ లో ఇంత మంచి హాలు, కిచెన్, పూజ గది అండ్ బెడ్రూమ్ చూస్తే మీరు షాక్ అవుతారు. అంత మంచిగా ఉంది, అంత స్పేషియస్ గా వచ్చింది. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇంత మంచి బెడ్రూమ్ రావు. చూసుకోండి ఎంత మంచి బెడ్రూమ్ ఉందో. సో బెడ్రూమ్ చాలా బాగా రావాలని చెప్పేసి మనకి బాత్రూమ్ సపరేట్ ఇవ్వడం జరిగింది. అందుకే బెడ్రూమ్ ఇంత స్పేషియస్ గా వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా మంచి కలర్స్ తోని మంచి లైటింగ్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. బీరువా స్పేస్ కూడా ఒక మంచి పెద్ద బీరువా పట్టే విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.
మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా రెంట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది, మంచి క్వాలిటీ కలర్స్ తోని మంచి అట్రాక్టివ్ డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి, ఇక్కడ కూడా శ్రద్ధ చూపించారు చాలా. సో మంచి క్వాలిటీ డోర్, హార్డ్వేర్ కూడా నార్మల్ హార్డ్వేర్ కాకుండా చాలా మంచి హార్డ్వేర్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి అటు సైడ్ మనకి ఇంకా కామన్ బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్ కూడా చూడండి చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒక మనకి కిటికీ ఇచ్చారు, హాల్ లో రెండు కిటికీలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. ఇక్కడ చిన్న వాష్ బేసిన్ రావడం జరుగుతుంది. ఇది ఒక బాత్రూమ్, మనకు బయట కూడా ఒక బాత్రూమ్ ఉంది. ఇందులో కూడా టైల్స్ కూడా చాలా మంచి టైల్స్ వేసారు చూసుకోండి. సో ఒకసారి పైకి వెళ్దాము, పైన 2 BHK ఎలా ఉందో చూద్దాం, దాని పైన పెంట్ హౌస్ కూడా ఉంది అది కూడా చూద్దాము. రండి పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్ కి 2 BHK చూడడానికి. మెట్లు కూడా చాలా స్పేషియస్ గా, రేపు పొద్దున పెద్ద వస్తువు తీసుకోబోడు కూడా సరిపోయే విధంగా మంచి స్పేషియస్ గా మెట్లు ఇవ్వడం జరిగింది. మనకు స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా కానీ మొత్తం కంప్లీట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి హయాత్ నగర్ లో ఉంటుంది, అండర్ GHMC, ప్రదర్శి కాలనీ పక్కన ఉన్న CSR కాలనీ రోడ్ నెంబర్ 6 లో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ బాల్కనీ చూసుకోండి ఎంత బాగుందో, సాయంత్రం పూట ఒక 4 రోజులు కూర్చొని అలా చిన్న చిన్న బాతకాన్ని పెట్టుకోవడం కూడా చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి మనకి మంచి గ్లాస్ కానీ స్టీల్ రైలింగ్ కానీ మంచి కంపెనీ చూసుకోండి. ఒక్కసారి చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో మనకి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో అన్ని ఫెసిలిటీస్, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రతిదీ కూడా మనకి అతి దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి సెట్ బ్యాక్ చాలా బాగున్నారు, మనకు అక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ బాల్కనీ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి వుడ్ కలర్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చిన్న గల్లీలో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది మనకి. ఫ్రెండ్స్ చూసుకోండి మంచి గ్లాస్ ఫ్రేమ్ డిజైన్స్ తోని చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేయడం జరిగింది. ఒక సొంత ఇల్లు మనం ఎలా కట్టుకుంటామో అంత శ్రద్ధ చూపించి ఇల్లు కట్టడం జరిగింది. బిల్డర్ అయితే మంచి జెన్యున్ బిల్డర్. ఫ్రెండ్స్ చూసుకోండి కింద అయితే మనకి ఏ విధంగా రెంటర్ పర్పస్ కూడా అదే మనకి అదే క్వాలిటీ ఇచ్చారు, ఓనర్ పర్పస్ కూడా అదే క్వాలిటీ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఫ్రెండ్స్ ఇల్లు అయితే చెప్పారు కదా నార్త్ ఫేసింగ్ ఉంటుంది, 125 స్క్వేర్ యార్డ్స్, 25x45 డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. సో అందుకే ఇల్లు ఇంత మంచి కుదిరింది. ఫ్రెండ్స్ మీరు చూసుకుంటున్నారు కదా వచ్చి సిట్అవుట్ ఏరియా, సిట్అవుట్ ఏరియాకి చిన్న మన కట్టర్ లాగా వేసుకుంటే సపరేట్ పోర్షన్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇందులో కూడా మనకు పెద్ద పెద్ద గ్రానైట్ అయితే వాడడం జరిగింది, దీనివల్ల రూమ్ కి అయితే మంచి అట్రాక్టివ్నెస్ తీసుకొచ్చింది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి మనకి ఇక్కడ కూడా UPVC విండోస్ ఇవ్వడం జరిగింది, చాలా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది, మంచి వెంటిలేషన్ అయితే లోపలికి వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోండి మనకి వాల్స్ కూడా మంచి కలర్స్ కానీ మన పిల్లర్స్ కూడా మంచి డిజైన్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం ఇట్ సైడ్ కూడా అంటే ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ ఇవ్వడం జరిగింది. డోర్ క్వాలిటీ విషయంలో కానీ ఏ విషయంలో చూసుకున్నా 100% చాలా బాగా ఇల్లుకైతే కట్టాడు. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ చూసుకోండి ఫ్రెండ్స్, ఫాల్ సీలింగ్ కూడా ఎక్కడ కూడా గ్యాప్ వదలకుండా ఎక్కడ గ్యాప్ ఉన్నా కానీ ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచి డిజైన్స్ తోని మంచి కలర్స్ తో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ టీవీ పాయింట్ చూసుకోండి, టీవీ పాయింట్ కూడా చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంది. ఇది 2 BHK హౌస్, ఓనర్ పర్పస్ అనమాట. దీని కూడా మీరు రెంట్కి ఇచ్చుకుంటే దాదాపుగా 15,000 వరకు రెంట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, అటు పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఉంది, దానికి ఆనుకొని కిచెన్ పూజ గది ఉంది. మనకి పూజ గది ఎంట్రెన్స్ కూడా చూసుకోండి ఎంత మంచి లైటింగ్ ఫోకస్ లైట్స్ ఇచ్చారో, చాలా అట్రాక్టివ్ గా డిజైన్ చేసి ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం పూజ గది చూద్దాము. ఫ్రెండ్స్ పూజ గదికి వెళ్ళే కారిడార్ చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉందో. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న కానీ మనకి మూవ్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పూజ గది, మన కిందైతే ఏ విధంగా ఉందో అంతకంటే పెద్దగా పూజ గది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ డోర్స్ కానీ మంచి మనకు విండో కూడా ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మంచి ఎల్ షేప్ లో చాలా మంచిగా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సో ఈజీగా ఇద్దరు ముగ్గురు నిలబడి వంట చేసుకునే విధంగా మంచి వాస్తుతోని ఇల్లు అయితే కట్టడం జరిగింది. క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు రేపు పొద్దున ఇల్లుకి వచ్చిన ఇల్లు దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇదే కనిపిస్తుంది అనమాట, అంత మంచి క్వాలిటీ ఉంది. మనకి ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి యూటిలిటీ పాయింట్. సో యూటిలిటీ పాయింట్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మీరు గిన్నెలు కడుక్కున్నా కానీ లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ దీన్ని మల్టీపర్పస్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక గ్రిల్ పెట్టుకున్నారనుకో సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసుకుంటే అన్ని అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ హౌసెస్ రోడ్డుకి అతి దగ్గరలో చాలా బాగుంటుంది అనమాట. మనకి రెండు సైడ్ కూడా రోడ్లు ఉన్నాయి కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకు సర్ఫ్రైజ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ఇవ్వడం వల్ల మనకి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. రేపు పొద్దున కబోర్డ్స్ చేయించుకోవాలని చాలా బాగుంటుంది. ఈ లైట్స్ కానీ చాలా బాగా నచ్చారు, లైట్స్ అయితే చాలా బాగున్నాయి చూసుకోండి. మంచి డిజైన్స్ తోని పెద్ద పెద్ద విల్లాస్ అలాంటి లైట్స్ కానీ ఇలాంటి ఫాల్ సీలింగ్ కానీ పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత స్పేషియస్ వచ్చిందంటే
ప్లానింగ్ ప్లానింగ్ లేని ఇలాంటి రూమ్స్ అయితే కుదరవు. ఫ్రెండ్స్ చూసుకోండి, 6x6 కాదు 10x10 మంచం అయితే ఈజీగా పట్టే విధంగా మనకైతే రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా రెండు విండోస్ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది. సెల్ఫ్ లు కూడా సర్ఫరెన్స్ సెల్ఫ్లు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఇంకా పైన ఇంకా చాలా మంచి కలర్స్ తో మంచి డిజైన్ చాలా బాగా ఎట్టడం ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కలర్స్ లో వాల్స్ కలర్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి ఇందులో కూడా ఇల్లు మొత్తం గ్రానైట్ తప్ప వేరే ఏది వాడలేదు. అండ్ ఒక వాల్ హైలైట్ చేయడం జరిగింది. కలర్స్ అయితే చాలా బాగా వాడారు. ఫ్రెండ్స్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్ గురించి చూసుకోండి. మీరు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్, మీ చాయిస్ ఏదైనా పెట్టిస్తారు. ఇందులో టైల్స్ ఫైవ్ వరకు టైల్స్ వేశారు. అది కూడా మంచి కలర్ఫుల్ టైల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చాలా బాగుంది. అతి దగ్గరలో హయాత్ నగర్కి అతి దగ్గరలో ఎవరైతే ఇల్లు చూస్తున్నారో బస్ స్టాండ్ అతి దగ్గరలో చాలా బాగుంటుంది. మనకు స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా దగ్గరలో ఉంటాయి. అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఇద్దరు పిల్లలు సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇందులో ఒక విండో ఇవ్వడం జరిగింది. విండోస్ ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా ఒక వాల్ ని హైలైట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం ఇల్లు కట్టారు. వాస్తు ప్రకారం లోర్ కావాలి, పైన లోర్ ఇవ్వడం జరిగింది. స్విచ్లు కానీ వైర్స్ కానీ టైల్స్ కానీ డోర్స్ కానీ ఏదైనా మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ అయితే ఇండియన్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఒకసారి పైకి వెళ్దాం. పైన పెంట్ హౌస్ ఉంది. పైన పెంట్ హౌస్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ చాలా బాగుంది పార్కింగ్ తోని. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK మంచి బాల్కనీతో మంచి క్వాలిటీ వర్క్ చూసారు మీరు. ఇప్పుడు మనం లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ పెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్పేస్ ఫేస్ చేయకుండా చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి, చాలా మంది బిల్డర్స్ ఇలాంటి ఆర్చ్ ఇవ్వరు. కానీ తిన ఒక చిన్న మంచి ఆర్చ్ ఇచ్చి ఎలివేషన్ కి చాలా తోడుపడుతుంది. బయట దూరం వెళ్ళి చూసినా కానీ చాలా బాగుంటుంది. నైట్ విజయ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకుని అన్ని ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంది. మనకి నార్త్ ఫేసింగ్ లో ఇల్లు ఉంటుంది. ఇటు పక్కన చిన్న ప్లాట్ ఉంది. ప్లాట్ పక్కన మళ్ళీ 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. నార్త్ అండ్ ఈస్ట్ అనుకోండి, ఎందుకంటే చిన్న ప్లాట్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ తో ఏం ఇబ్బంది ఉండదు. సో చాలా మంచి వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడ కూడా మంచి పైన కూడా ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ కూడా మంచి స్టీల్ రైలింగ్ మంచి గ్లాస్ ఫ్రేమ్స్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ మధ్యలో కూడా కలర్స్ వేయడం జరిగింది. ఎంత శ్రద్ధ చూపించారు చూసుకోండి. మన సొంత ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా అయితే కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మంచి పిల్లర్స్ కానీ ఏదైనా స్టాండర్డ్ వర్క్ ఉందన్నమాట. మనకు ఫ్లోరింగ్ కూడా చూసుకుని ఎంతో క్లీన్ గా చేసి పెట్టారు, సాఫ్ట్ గా చేసి పెట్టారు. ఇవి పైకి వెళ్ళడానికి స్టీల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బయట ఒక చిన్న బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అనుకోండి ఇది. సో చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు. ఇది మీ ఇది కూడా మీరు రెంట్కి ఇచ్చుకుంటే దాదాపు 4,000 నుంచి 5,000 వరకు రెంట్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. మన చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా రెంట్ కూడా ఈజీగా వెళ్తుంది. చిన్న పూజ గది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని కూడా ఒక చిన్న లైట్ ఇవ్వడం జరిగింది. చూడండి, చిన్న చిన్న క్వాలిటీ వర్క్ తో చెప్పేయచ్చు ఎంత శ్రద్ధ చూపించారు కన్స్ట్రక్షన్ అనేది. మనకి రెంటర్ పర్పస్ ఉన్న దాంట్లో పెంట్ హౌస్ లో కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కింద ఎంత శ్రద్ధగా చేశారు. పైన కూడా ఫాల్ సీలింగ్ అంత శ్రద్ధగా చేశారు. మనకి ఇక్కడైతే చిన్న టైల్స్ వేయడం జరిగింది. సో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయే విధంగా ఈ పోర్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్. టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది అనమాట. సెల్ఫ్లు కబోర్డ్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా సరిపోయే విధంగా అన్ని రకాల ఆలోచన చేయడం జరిగింది. ఇక్కడ కూడా టైల్స్ బాగా చేశారు. యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. సో మంచి ర్యాకులతో సెల్ఫ్లో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హాల్ కిచెన్ అనుకోండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. ఒక్కసారి బెడ్రూమ్ చూస్తే మీరు షాప్ అవుతారు, ఎందుకంటే అంత మంచిగా ఉంది అనమాట బెడ్రూమ్. మన కింద ఏ విధంగా అయితే బెడ్రూమ్ వచ్చిందో గ్రౌండ్ ఫ్లోర్ లో మన పెంటర్ అదే విధంగా బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. రెండు వెంటిలేషన్స్ కిటికీలు ఇచ్చారనమాట. సో పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇందులో బాత్రూమ్ ఇవ్వలేదు, బయట మాత్రం ఒక బాత్రూమ్ ఉంది. ఇల్లు మొత్తం చూసాక నాకు అర్థమైంది ఒకటే, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మంచి ప్లానింగ్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది ఇల్లు. మనకి ఇంకోటి ఏంటంటే అండర్ జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో హయాత్ నగర్ బస్ స్టాప్ అతి దగ్గరలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు చూసుకున్నట్టు అన్ని ఇల్లు అపార్ట్మెంట్స్. సో చాలా బాగున్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక ధర విషయానికి వస్తే దీని ప్రైజ్ 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది. సో అందుకే రేట్ కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీరు ఒక 20-25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ లీగల్ విషయం కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు.
మీకు డాక్యుమెంట్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఎవరికైనా చూపించుకున్న తర్వాతనే బిల్డర్ కి డబ్బులు కట్టాల్సిందిగా మా మనవి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ జెన్యున్ గా ఉంది. ఎందుకంటే అన్ని జెన్యున్ గా ఉంటేనే మనకి పర్మిషన్స్ కానీ ఏవైనా వస్తాయి. అయినా మీకు డౌట్ ఉంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఇక్కడికి రండి, చూడండి, డబ్బులు కట్టండి. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. మీకు మధ్యలో ఎవరు ఉండరు, ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి. మనకి పైన కూడా రెండు ట్యాంకులు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట, రెండు ట్యాంక్ ఒక మంచి నీళ్ళకి ఒకటి బోర్ వాటర్కి పెట్టడం జరుగుతుంది. సో దీని ద్వారా మంచి ప్లానింగ్తో అయితే ఇల్లు కట్టడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.